హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా నడుస్తున్నాయి. అయితే ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ March 31 వరకు ఉంది. అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 13 విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. దీంట్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే పోస్టు కూడా ఉంది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఈ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే, సో ఈ పోస్ట్ యొక్క జాబ్ ప్రొఫైల్ మనకు ఒక విధంగా పోస్టు వస్తే ఏ విధంగా ఉంటుంది, జాబ్ చేయవలసింది ఏంటిది, ఆ తర్వాత ప్రమోషన్స్ ఉంటాయా, శాలరీస్ ఏ విధంగా ఇస్తారు, ఆ తర్వాత అలవెన్సెస్ ఏమైనా ఉంటాయా, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే వీడియోని చివరి వరకు చూసినట్టయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అయితే ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్ళినట్టయితే, ఫస్ట్ ఈ జూనియర్ క్లర్కం టైపిస్ట్ జాబ్కి మనకు డాటా ఎంట్రీ వర్క్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, క్లరికల్ వర్క్ అంటే ఆఫీసులో ఉండే క్లరికల్ వర్క్, మనము ఆ ఫైల్స్ మెయింటెనెన్స్ చేయడం, అలాగే పేపర్ వర్క్, ఏదైనా సంబంధించిన మనకు రీజనల్ జోనల్లో ఆఫీస్ వర్క్, డాటా ఎంట్రీ, సో వీటికి సంబంధించిన వర్క్ మెయిన్గా ఉంటుంది మనకు జూనియర్ క్లర్క్ కాబట్టి క్లరికల్ పోస్టులకు సంబంధించిన వర్క్ ఏమి ఉంటుంది దీంట్లో. అయితే రైల్వేలో ఉన్న జోనల్ డివిజనల్ ఆఫీసుల్లో మనకు ఈ పోస్టింగ్ అనేది ఇస్తారు. ఈ రైల్వే జోన్లలో డివిజనల్ ఆఫీసులు ఉంటాయి కదా, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అందులో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లేదా మెకానికల్ డిపార్ట్మెంట్ లేదా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లలో మనకు ఆఫీసెస్ ఉంటాయి, దాంట్లో మనకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ఓన్లీ క్లరికల్ వర్క్ మాత్రమే ఉంటుంది ఇది. ఈ జాబ్ వచ్చేసి మెయిన్లీ ఇండోర్స్, అంటే మనము ఆఫీసులోనే ఉండవలసి వస్తుంది, బయటకి వెళ్ళవలసిన అవసరం లేదు. సో ఈ జాబ్ అనేది మహిళా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెస్ట్ సూట్ అవుతుంది, ఎందుకంటే ఆఫీస్ వర్క్ కాబట్టి మెయిన్గా మనము ఏసీ ఆఫీసుల్లోనే మనకు జాబ్, క్లరికల్ జాబ్ కాబట్టి ఎటువంటి టెన్షన్ ఉండదు. ఈ పోస్ట్కి ఉమెన్ క్యాండిడేట్స్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి. మనకు రైల్వేలో షిఫ్ట్ల వైజ్గా కూడా కొన్ని పోస్టులు ఉంటాయి. అయితే మనకు ఏదైనా రైల్వే స్టేషన్లో నైట్ షిఫ్ట్ కానీ డే షిఫ్ట్ కానీ ఇట్లా కొన్ని పోస్టులు ఉంటాయి. అయితే ఈ పోస్టుకు, జూనియర్ క్లర్క్ పోస్ట్కి ఎటువంటి షిఫ్ట్ అవసరం లేదు. మనం మార్నింగ్ 9 వెళ్ళి 6 PM వరకు మళ్ళీ మనం ఇంటికి అనేది రావచ్చు. సో ఇది వీక్ డేస్లలో, ఆల్రెడీ మనకు సండే వచ్చిందంటే మళ్ళీ ఎట్లయినా హాఫ్ డే లీవ్ ఉంటుంది కాబట్టి. సో ఇది షిఫ్టింగ్ వైజ్ మాత్రం ఉండదు, జూనియర్ క్లర్క్ టైపిస్ట్ పోస్టు. సో ఇది బెస్ట్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్. ఇక ఆ తర్వాత ప్రమోషన్స్ చూసినట్టయితే, మనం ఒకవేళ జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్గా పోస్ట్ వస్తే సీనియర్ క్లర్క్గా లేదా స్టేషన్ క్లర్క్ లేదా చీఫ్ ట్రైనింగ్ క్లర్క్గా ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ శాలరీ మనం చూసినట్టయితే పే స్కేలు 5200 నుంచి 19900, అలాగే గ్రేడ్ పే 2800, ఇనిషియల్ పే 8500 రూపాయలు. సో మనకు టోటల్ పే ప్లస్ అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకొని మనకు 22294 నుంచి 34000 రూపాయల వరకు మనకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. మనకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మనకు అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయన్నట్టు. అలవెన్స్ లేనితో చూసినట్టయితే మనము డియర్నెస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, పెన్షన్ స్కీమ్, మెడికల్ బెనిఫిట్స్, ఈ విధంగా మనకు ఈ జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ పోస్టులకి అలవెన్సెస్ ఉంటాయి. ఈ జూనియర్ క్లర్క్ కం టైప్ స్టేజెస్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే ఈ టైపిస్ట్ పోస్టులకి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ సిబిటీ టెస్ట్, ఇది ఎన్టీపీసీలో ఉన్న ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుంది. ఆ తర్వాత CBT 2 ఉంటుంది, ఇది కొన్ని లెవెల్ల పోస్టులకు వేరువేరుగా ఉంటుంది. సో ఈ దీంట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. సో దీంట్లో సేమ్ సిలబస్ సంబంధించిన డీటెయిల్స్ నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే. సో ఎన్టీపీసీకి సంబంధించిన ప్లేలిస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో దాని నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో CBT 1 మనకు 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ చొప్పున 90 మినిట్స్లో నిర్వహిస్తారు. ఆ తర్వాత CBT 2 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్ కింద మనకు 90 మినిట్స్లో CBT 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. మనం CBT 1 CBT 2 క్వాలిఫై అయ్యామనుకోండి, ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో టైపింగ్ టెస్ట్ అంటే టైపింగ్ సర్టిఫికేట్ అవసరమా అని చాలామంది అడుగుతుంటారు, టైపింగ్ సర్టిఫికేట్ మాత్రం అవసరం లేదు. సో మీరు ఈ టైపింగ్ టెస్ట్ అప్పుడు నిమిషానికి 30 పదాలు ఇంగ్లీష్లో టైప్ చేయగల సామర్థ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీరు ఇప్పుడు లేకుండా కానీ మీరు చాలా టైం ఉంది కాబట్టి మీరు నేర్చుకోవచ్చు టైపింగ్ కూడా. 30 మినిట్స్ ఫర్ వర్డ్ ఇంగ్లీష్లో టైప్ చేసినట్టయితే మీకు దీంట్లో క్వాలిఫయింగ్ నేచర్లో ఉంటుంది టైపింగ్ టెస్ట్. సో ఆ విధంగా మీకు 30 వర్డ్స్ పర్ మినిట్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్కి సంబంధించిన టెస్టులు నిర్వహిస్తారు, ఆ తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఈ పోస్ట్కి మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి మహిళా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. ఇంటర్మీడియట్ ప్లస్ ఈక్వలెంట్, దీనికి ఈక్వలెంట్గా డిప్లొమా కానీ
వొకేషనల్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్ ఛాన్స్ ఉంది. డిప్లొమా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏజ్ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. సో మన కట్ ఆఫ్ ఏజ్ డేట్ 1/7/2019 వరకు చూస్తారు. ఇక టోటల్ ఆర్ఆర్బీ వేకెన్సీస్ మనం జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్ట్ చూసినట్టయితే 4319 టోటల్ ఆర్ఆర్బీ వేకెన్సీలో. సో నేను సికింద్రాబాద్ జోన్కు మనం చూసినట్టయితే సికింద్రాబాద్ ఆర్ఆర్బీలో మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 11 పోస్టులు, సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి 119 పోస్టులు ఈ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి ఆ తర్వాత ఎంట్రెన్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్లో 50% మార్కులు కంపల్సరీ పాస్ అయి ఉండవలసి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆర్ఆర్బీ మన సికింద్రాబాద్ జోన్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. హైదరాబాద్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మనకు ఎగ్జామ్ లాంగ్వేజ్ కూడా తెలుగులో ఉండే అవకాశం ఉంది. సో ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జాబ్ యొక్క జాబ్ ప్రొఫైల్. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా ఇస్తే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇంకా మిగతా 12 విభాగాల జాబ్ ప్రొఫైల్ కూడా మనకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంటుంది. సో దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క జాబ్ పోస్ట్ యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది నేను వీడియో చేస్తాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై భారత్.